వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనకిచ్చిన ఈ సమయము శక్తివంతమైనది కనుక మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మనము ఆయన గుడారములో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు? చూడండి కీర్తన గ్రంథము చూడండి 15వ కీర్తన. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండతగిన వాడు ఎవడు? ఎవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజము పలికేవాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి అతడు కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు తన ద్రవ్యమును వడ్డీకివ్వడు నిరపరాధులను చెరుపుటకు వంశము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడే ఎన్నడు కూడా కదల్సబడడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపతగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించేవాడే. అతడు యెహోవా యందు భయభక్తులు కలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా అతడు నష్టము కలిగిన మాట తప్పడు. కనుక దేవుడు అంటున్నాడు అలాంటి వాడు దేవుని నామములో యథార్థమైన దేవుని సన్నిధిలో నిలబడాలి అనుకునేవాడు ఏం కోరుకుంటాడు చెప్పండి? దేవుని యొక్క ఆయన ఆలోచన, ఆయన సన్నిధిలో ఏ రీతిగా నేను నడుచుకోవాలి, ఆయన నా మాట ఏ రీతిగా నా ప్రార్థన ఆయన వినాలి, అలాగే ఆయన నాకు తోడుగా ఉండాలి, కనుక నేను ఏమి చెయ్యాలి అని ఎత్తుక్కుంటాడంట. ఎత్తుకుని దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడుస్తానికి ఏం చేస్తాడు చెప్పండి? అతనిలో తప్పులన్నీ కూడా సరిచేసుకుని ఈ లోకములో అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. అట్టివాడు తన నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయరు. కీడు చేసే మాటలు ఉండవు. ఏమంటారు చెప్పండి? దేవుని ఆలోచన ఏంటి చెప్పండి? నా బిడ్డలారా, నేను మిమ్ములను ఏ రీతిగా ప్రేమించాను, మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి. ప్రేమించుకోండి అంటే ఇంకొక ప్రేమ కాదు, ఇది యథార్థమైన భక్తితో నడుచుకునండి. ఒకరి ఎడల ఒకరు మీరు కక్షలు లేక ప్రేమతో నడుచుకునండి. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి. భూమి మీద నీతిమంతుడనేవాడు ఒక్కడు లేడు. అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారే. కనుక ఈ త్రోవ తప్పి ఉన్నామని దేవుడు మనల్ని చేరతీసి నా మందిరములో నా నివాసములో మీరు ఉండాలి అని కోరుకుని ఆయన సన్నిధిలో మనకు రక్షణ కలగచేస్తున్నాడు. కనుక ఆ రక్షణ ఆనందాన్ని తెలిసినవాడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుని పర్వతము మీద దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండాలి అని తన ప్రవర్తన విషయాలలో ఏం చేస్తాడు చెప్పండి? సరిచూసుకుంటాడు. తన పొరుగు వారి విషయంలో ఏ తప్పిదములోనైనా నేను మాట్లాడుతున్నానా,
వారి కీడు చేసేవాడిగా ఉన్నానా? నా కుటుంబంలో ఏ రీతిగా అందరినీ బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నానా? దావీదేమన్నాడు చెప్పండి, అయా నేను నిన్ను ఎందుకంటే ఆయాస పరిచే వ్యక్తిగా ఉన్నానా? కీర్తన గ్రంథము 136:23 అక్కడ ఏమంటున్నాడు చెప్పండి, దావీదు ప్రార్థన చేస్తున్నాడు చూడండి, దేవా దేవా నా హృదయము నీ సన్నిధానములో దేవ నన్ను పరిశోధించి నీవు 139:23 దేవా నన్ను పరిశోధించి నా హృదయమును నీవు తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు నా మాటలలో నా క్రియలలో చూడుము ఉండునేమో, నిత్య మార్గమును నన్ను నిత్యమైన మార్గమున నీవు నన్ను నడిపించుము. దావీదు ఏమంటున్నాడు చెప్పండి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును నీవు తెలుసుకో, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏమైనా ఉండునేమో, చూడుము నిత్యమైన మార్గమున నీవు నన్ను నడిపించుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని గుడారములో దేవుని సన్నిధిలో మనము నిలబడాలి అండి. ఆయన పరిధిలో మన ప్రవర్తన ఎప్పటికప్పుడు కూడా మనము సరిచేసుకుని ఉన్నప్పుడే ఆయన మందిరములో మనం నిలబడతాం. ఆయన సన్నిధిలో నాయన నా కుమారుడు నా కుమార్తె అని మనం ఉండాలి అంటే మన ప్రవర్తన ఎప్పటికప్పుడు మనము సరిచేసుకోవాలి. కనుకనే దేవుడు మనకు ఎంతగానో అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చి నా కుమారుడా నా కుమార్తె నీ ఆలోచనలు ఒక్కసారి నీవు గ్రహించుకున్నాయినా, ఏ రీతిగా నీవు నా సన్నిధిలో నడుచుకుంటున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, కనుక నీ ఆలోచన ఒక్కసారి నువ్వు తెలుసుకునమని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, నీ దినములన్నీ కూడా ఒక్కసారి లెక్కించుకో అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక అనుదినము కూడా నీవేం చేస్తున్నావు, ఎలా నడుస్తున్నావు, ఏ రీతిగా ఎవరికన్నా కీడు చేసే ప్రవర్తన కలిగి ఉన్నావా, ఎవరినన్నా బాధ పెడుతున్నావా? కనుక నీవు బాధ పెడితే నన్ను బాధ పెట్టినవాడువే, కనుక నీ ఆలోచన ఎరిగి నువ్వు నడుచుకో అని చెప్పి దేవుడు మనకు ఈ ఆజ్ఞలను తెలియజేస్తున్నాడు. కనుక దేవుడు సన్నిధిలో నిరపరాధులను చెరుపుటకు లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కూడా కదల్చబడడు. దేవునికి సోదరము. హల్లెలూయ. కనుక నీవు ఎవరినైనా బాధ పెట్టి వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నావా? ఎవరినైనా ఒకవేళ నీవు నిరపరాధులను చెరపటానికి వారిని మంచి చేసుకుని నీ మీద న్యాయాన్ని ఇటు తిప్పుకుంటున్నావా? కనుక ఇవన్నీ దేవుని దృష్టిలో నేరాలుగా ఉన్నాయి. కనుక నా కుమారుడా ఇప్పుడే వాటిని నీవు మానుకో, ఇప్పుడే వాటిని నీవు విసర్జించు. నా సన్నిధిలో నిలబడాలి అంటే యథార్థ పరులు సత్యమును అనుసరించు వారు మాత్రమే నిలబడతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. చూడండి అక్కడ సామెతల గ్రంథం చూడండి 1 Samuel 28:3 చూడండి, 1 Samuel 28:3 సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతనిని పాతి పెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణపిశాచి గల వారిని చిల్లంగి కలిగిన వారిని దేశములో నుండి వారిని వెళ్ళగొట్టెను. ఫిలిప్పీలు దండెత్తి వచ్చి
సౌలులో దిగగా షూనేములో వారు దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను వారు గిల్బావాలో దిగిరి సౌలు ఫిలిష్టీల దండును చూచి మనస్సునందు భయమునంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నమునందైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారా అయినను ఏమియు సెలవు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సమూయేలు ఎవరికి ప్రవర్తగా ఉన్నాడు చెప్పండి. అక్కడ సౌలుకు ప్రవర్తగా ఉన్నాడు. దేవుని వర్తమానాన్ని తెలియజేస్తున్నాడు. ఆ దేశం మీదకి కీడు వచ్చినా, యుద్ధానికి ఎవరైనా శత్రువులు వచ్చినా వారిని జయించాలి అంటే దేవుని వర్తమానము సౌలుకు అవసరం. సౌలు దేవుని చేత ఏర్పాటు కలిగిన రాజు అయ్యున్నాడు. దేవుడు అతన్ని కోరుకున్నాడు. అతను మాత్రం రాజవ్వాలని అనుకోలేదు. కానీ దేవుడు అతనిని కోరుకుని, నీవు అల్పుడవైన నిన్ను ఇశ్రాయేలు మీద నేను రాజుగా నిర్మించి ఉన్నాను, కనుక నా హృదయ ఆలోచన నీవు ఎరిగి నా చిత్తమును నీవు నెరవేర్చమని దేవుడు అతనికి ఆజ్ఞ చేంజ్ చేశాడు చెప్పండి. అతనిని రాజుగా చేశాడు. ఇశ్రాయేలీలను నీతి న్యాయములతో నడిపించమని ఇశ్రాయేలీల మీద రాజుగా ఉంచినప్పుడు సౌలు ఏం చేశాడు చెప్పండి. అక్కడ మరి 2 సంవత్సరాలు మాత్రమే ఇశ్రాయేలీలను పరిపాలన దేవుని పరిపాలనలో దేవుని చిత్త ప్రకారముగా నడిచాడు. ఆ తరువాత తన సొంత మార్గాలలో నడుస్తూ దేవుని ఆజ్ఞలన్నిటినీ కూడా పక్కన పెట్టేశాడు. దేవుడు అతనికి సెలవిచ్చిన మాటను అతను చేయకుండా తన సొంత ఆలోచనతో చేయటం ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు దేవుడు అతనికి సెలవిచ్చి అతని రాజుగా చేసి ఇశ్రాయేలీలను నా ప్రజలకు రాజుగా ఉండి నా ఆజ్ఞల ప్రకారముగా నా ప్రజలకు హాని చేసే ఏ ఒక్కరిని కూడా నీవు క్షమించవద్దు. వారిని నీవు పోరాడి వారితో నీవు విజయాన్ని నేను నీకు ఇస్తాను, ఆ శక్తిని నీకు ఇస్తాను, కనుక నీవు వారితో యుద్ధము చేసి వారిని జయించమని దేవుడు అక్కడ అధికారాన్ని సౌలుకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు ఆ క్షణంలో దేవుని ఆజ్ఞలన్నీ వెతికాడు. దేవుడు ఏదైతే ఆయన రాజ్యములో విరుద్ధముగా ఉన్నదో, ఆయన పరిశుద్ధ నామములో ఏ ఒక్క మరి తలంపులు మనుషులలో కానీ ఆయన రాజ్య పరిపాలనలో ఎవరైనా మరి ఏ రీతిగా ప్రవర్తించని వారు, దేవునికి అనుకూలతగా ప్రవర్తించని వారు, దేవుని ఆజ్ఞలకు వారు తిరుగుబాటు చేసేవారు ఉన్నవారిని ఆనాడు మాంత్రికులను అక్కడ ఏం చేశారు చెప్పండి. మేఘ వశనములు చూచేవారు, సిల్లంగి పనులు చేసేవారు ఆనాడు దేశంలో ఉండకూడదని దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా వారిని వెళ్ళగొట్టాడు. వారందరినీ కూడా దేవుని ఆజ్ఞల ప్రకారముగా వెళ్ళగొట్టాడు. ఆ 2 సంవత్సరాలలో దేవుడు ఎటు ఏది చెయ్యమంటే ఖచ్చితంగా అన్నీ చేశాడు. కానీ ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు చెప్పండి. అతనికి శ్రమ కలిగినప్పుడు, అతనికి బాధ వచ్చినప్పుడు యెహోవా ప్రవక్తల యొద్దకు వెళ్ళాడు. సమూయేలు గారు చనిపోయాడు. వెళ్ళినప్పుడు ఆ శ్రమ నుండి ఫిలిప్పీలు వచ్చి అతని దండు అతని చుట్టూ కూడా ముట్టడి వేశారు. ముట్టడి వేసినప్పుడు ఒకవేళ ఏ రీతిగా దేవుడు నాకు మేలు చేస్తాడు, ఏ రీతిగా నేను ఈ కీడు నుంచి విడుదల పొందాలి అని అతను ఏం చేశాడు చెప్పండి. ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు. అలాగనే దేవుని యొక్క మాట తీసుకుని దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ ప్రవచనాన్ని ఏ విధముగా తీసుకోవాలని ప్రయత్నము చేసిన అతనికి ఏ యొక్క వర్తమానమో రాలేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడేమీ మాట ఇవ్వలేదు, అతనితో ఏ మాట సెలవివ్వలేదు.
శత్రువులు చూస్తే ముట్టడి వేశారు. కనుక ఏమి చేయాలో అర్థం కావట్లేదు. కనుక దేవుడు మాట్లాడనే సమయంలో అతను ఏం చేశాడు చూడండి, అక్కడ 1 సమూయేలు 15:22 దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ సమూయేలు గారు సజీవుడిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు చూడండి. కాదమ్మా, 1 సమూయేలు 15:22 అందుకు సమూయేలు తాను చెల్లవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు నీవు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట పాపముతో సమానము. మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించి ఉన్నావు కనుక ఇక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 2 సంవత్సరాలు దేవుడే కోరుకుని అతని రాజుగా చేశాడు. అయ్యా, నేను రాజుకు అర్హుణ్ణి కాను, నేను ఒక అల్పుడను, నా కుటుంబం యోగ్యత లేనిదయ్యా, నేను రాజు అని పిలుస్తానికి కూడా అర్హత లేనివాడను, కనుక నీవు నన్ను రాజుగా చేస్తున్నావు, ఈరోజు ఆ భారాన్ని నేను చేయగలనా అని చెప్పి ఆ ప్రవక్త ద్వారా ఆ ప్రవర్త మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రవర్తకు సమాధానం ఇచ్చాడు. నా మాటను బట్టి నీవు నడిచినప్పుడు అది నీ కుటుంబానికి నీ బిడ్డలకు దీవెన. నా మాటను నా ఆజ్ఞల ప్రకారముగా నీవు నడిస్తే నీ కుటుంబములో మరొకడు ఒక రాజుగా అభిషేకం ఆ సింహాసనం మీద ఉంటాడు అని దేవుడు సెలవిచ్చాడు. కానీ దేవుని మాటను బట్టి అతడు ఏం చేశాడు చెప్పండి, 2 సంవత్సరాలు మాత్రమే దేవుని మాటను బట్టి నడిచాడు. దేవుని ఆజ్ఞలను వెతికాడు. ఆ రాజ్యములో దేవునికి విరోధమైనది ఏదున్నదో దానిని తీసివేశాడు. అలాగనే దేవునికి ఇష్టమైనది ఏదో దాన్నే ప్రేమించాడు. దేవుడు ఏ రీతిగా నన్ను ప్రేమించాడో అదే రీతిగా ఆ ప్రజలలో ఏ యొక్క మరి దేవునికి ఇష్టమైన క్రియలు చెయ్యని వారు ఉన్నారో వారిని పక్కన పెట్టాడు. ఆ రీతిగా నడుచుకున్న వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి చూడండి. 1 దినవృత్తాంతములు 10:13 చూడండి. 1 దినవృత్తాంతములు చూడండి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును ఏం చేశారు చెప్పండి. ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయదానిని విచారణ చేయుదానిని చేసి వెదికినందుకును సౌలు హతమాయెను సౌలు హతుడయ్యాడు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టికి ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందున యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయని దానికి వెతకినందుకు సౌలిమయ్యాడు చెప్పండి. అక్కడ చనిపోయాడు. దేవునికి సోద్రము. హల్లెలూయా. దేవుని యొద్ద అతని మీదకి ఆపద వచ్చింది. ఆ క్షణములో ఏమి చేయాలో అర్థం కాల. అప్పుడు ఆ క్షణములో దేవుని దగ్గర సమూయేలు గారు చనిపోయాడు. ఆ తర్వాత మరి శత్రువులు వచ్చి ముట్టడి వేశారు. అతని రాజ్యాన్ని నాశనము చేయటానికి
చుట్టూ మొట్టడి వేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇకప్పుడు ఏం చేస్తారు చెప్పండి, దయ్యాలు సలహా తీసుకున్నాడు. 28 చూడండి, ఇప్పుడు అక్కడ ఏం చేస్తారు చెప్పండి, మనం చదువుతున్నాం కదా 7వ వాక్యం వరకు చదివాం, 7ని చూడండి. అప్పుడు అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నా కొరకు మీరు కర్ణ పిశాచములు గల ఒక స్త్రీని కనుగొనుడి, ఒక స్త్రీని కనుగొనండి, నేను పోయి దాని చేత విచారణ చేతునని, విచారణ చేసేదనని తన సేవకులకు ఆజ్ఞ ఇవ్వగా, వారు చిత్తము ఏ రోజులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నది అని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరే బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణ పిశాచము ద్వారా నాకు శకునము చెప్పండి, నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని, రప్పించమని కోరగా ఆ స్త్రీ ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా కర్ణ పిశాచము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా అతడు వారిని నిర్మూలము చేసెను కనుక నీవు నా ప్రాణము కొరకు ఉరియొగ్గి నాకు మరణము ఎలా రప్పించదవు అని అతనితో అనెను. అందుకు సౌలు యెహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు శిక్ష ఏ మాత్రము రాదని యెహోవా నామమున ప్రమాణము చేస్తున్నానని అక్కడ ప్రమాణం చేస్తున్నాడు. ఆ దయ్యాలు అక్కడ ఏం చేస్తున్నారు చెప్పండి, అక్కడ దయ్యముల దగ్గరకు వెళ్ళి నాకు ఈరోజు ప్రవచనాన్ని చెప్పండి, నేను ఈరోజు ఆపదలో ఉన్నాను, నా మీదకి శత్రువులు వచ్చారు, నా పరిస్థితి ఏమవుతుందో నాకు తెలియదు కనుక ఆ శకునాన్ని నాకు తెలియపరచమని వారి దగ్గరకు వెళ్ళి ఒక స్త్రీని కనుగొని తీసుకుని వచ్చినప్పుడు ఆ ఈ సౌలు దేశములో, ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళగొట్టున్నాడు కనుక ఈరోజు ఈ దేశంలో మాకు రావటానికి అధికారం లేదు కనుక ఒకవేళ ఆ సౌలుకు తెలిస్తే మమ్మల్ని చంపుతాడు కనుక దీనికి ఇది న్యాయమా అని ఆమె అడిగినప్పుడు అక్కడ యెహోవా నామమును బట్టి నీకు ఏ అపాయమో రాదు, నేను మాట ఇస్తున్నాను, నాకు చిక్కునమ్మ చెప్పు, నేను ఏ రీతిగా ఈరోజు ఈ శ్రమ నుండి బయటపడాలి అని చెప్పి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. అప్పుడు ఒకప్పుడు దేవుని మాటను బట్టి నడిపించబడ్డాడు, దేవునికి ఇష్టమైన క్రియలు చేశాడు. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టిన తర్వాత ఏదైతే దేవునికి ఇష్టము లేదో, ఏ మాటైతే చేయకూడదని, ఏ శకునములు మీరు అడగకూడదని చూడండి. అక్కడ ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 10వ వాక్యములో దేవుడు అక్కడ మోషే ద్వారా తెలియపరిచిన వాక్యం చూడండి, తన కుమారునైనను అగ్నిగుండము దాటించు వారిని శకునము చెప్పు సోదిగాడినైనను మేఘ శకునములు గలవారినైనను సర్పశయనము గలవానిని చెప్పువానినైనను చిల్లంగివానినైనను మాంత్రికులనైనను ఇంద్రజాలకులదైనను కర్ణపిశాచములను అడుగు వారినైనను దయ్యముల యొద్ద విచారము చేయువారినైనను మీ మధ్య ఉండకూడదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి, సోది చెప్పే వారిని కర్ణ పిశాచములు
కలిగిన వారిని, మేఘ శకనములు చెప్పేవారిని, అలాగనే అందరినీ కూడా అక్కడ మాంత్రికులను అలాగనే జ్యోతిష్కులను వారిని మీ మధ్యన ఉండకుండా మీరు చూసుకునండి. దేవునికి సోదరము, అలా దేవుడు అక్కడ ఆజ్ఞించాడు. మోషే ద్వారా మీ మధ్యలో ఆ కర్ణ పిశాచాలకు బలులు అర్పించేవారిని అలాగనే రక్తము చిందించేవారిని వారిని మీ మధ్యలో ఉండకుండా, వారిని మీలో కలవకుండా మీ విషయంలో మీరు జాగ్రత్త పడండి. దేవునికి సోదరము, అలా అలాంటి ఒక ఆజ్ఞను సౌలు దేవుని మాటను బట్టి నడిస్తున్నప్పుడు ఆ మాటను బట్టి ఏం చేశాడు చెప్పండి, వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత అతను దేవుని ఆజ్ఞలు మీరిన తర్వాత, దేవుడు అతన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం చేశాడు చెప్పండి, అతని మీదకి బాధ వచ్చింది, శత్రువులు వచ్చారు, కనుక అతని ప్రాణము తీసే అతని ప్రాణము మీదకి అపాయం వచ్చిన సమయంలో ఏమి చేయాలో అర్థం కాక ఏదైతే విసర్జించాడో, ఏ ఆజ్ఞ అయితే చెయ్యకూడదు అని దేవుని చేత ఆజ్ఞ అయిన ఆ యొక్క ఆజ్ఞను తోసివేసి వారి యొద్దకు వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి, నా గురించి ఏమవునో నాకు మీరు తెలియ చెప్పండి. దేవునికి సోదరము, అలా కనుక నేను బ్రతుకుతానో చనిపోతానో, ఈరోజు నా మీదకి శత్రువులు వచ్చారు, కనుక చెప్పండి ఆ సవులు మమ్మల్ని చంపుతాడయా, ఆయనకు తెలిస్తే అని చెబితే ఇది మారు వేషంలో ఉన్నాడు. సవులు నాకు బాగా తెలుసు, అతనితో నేను మాట్లాడతా, ముందు నేను అడిగిన దానికి మీరు సమాధానము చెప్పండి. దేవునికి సోదరము, అలలయ్యా నేను చనిపోతానా బ్రతుకుతానా ఈ విషయంలో నాకు తెలియచేయండి అని అంటే, అక్కడ వారు అంటున్నారు ఆ సవులకు తెలిస్తే మా ప్రాణాల మీదకి ఏమొస్తుంది చెప్పండి, అపాయం వస్తుందయ్యా, కనుక ఆయన మమ్మలను ఈ దేశంలో ఉండకుండా మా వారిని చంపాడు, తర్వాత మేము తప్పించుకుని వేరే ప్రాంతంలో ఉన్నామయ్యా, మమ్మల్ని ఎందుకయ్యా మరలా బాధ పెడతావు అని చెప్పినప్పుడు ఏమి పర్వాలేదు నాకు శకునము చెప్పండి. దేవునికి సోదరము, హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఒకటో దిన వృత్తాంతములు 10:13 అతను సోదెగాళ్ళ యొద్దకు వెళ్ళినందుకు ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, ఆయన దృష్టి ఎదుట నీవు పాపము చేసినందుకు యెహోవా యొద్ద నీవు దేవుని యొద్ద విచారణ చేయక నీ పాపములు ఆయన ఎదుట ఒప్పుకొనక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేసి ఉన్నావు కనుక. అక్కడ ఏమన్నాడు చెప్పండి, నువ్వు కర్ణ పిశాచముల యొద్దకు వెళ్ళి అక్కడ నీ గురించి ప్రవచనము వెతికినందుకు దేవుడు అక్కడ అతనికి ఏమి ఇచ్చాడు చెప్పండి, అక్కడ మరణశిక్ష. దేవునికి సోదరము, అలా కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నా బిడ్డలారా, నా మేళ్లను అనుభవించిన వారులారా, నా సన్నిధిలో అనేకమైన దీవెళ్లను పొందుకొని తప్పు మార్గంలో తిరిగే బిడ్డలారా, ఇప్పుడైనా మీరు నా యొద్దకు తిరిగి రండి అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మీరు తప్పిపోయి ఇంకా మీరు దయ్యాల యొద్దకు వెళ్ళి మాకు క్షేమము కలుగునని మీరు అనుకుంటున్నారు, కనుక దేవుడు మిమ్మల్ని ఎడబాపాడు, ఆయన ఎడబాసి చీకటి మీకు కలగచేశాడు, కనుక చీకటిలో మీకు జీవము లేదు, కనుక మీరు తిరిగి రండి, చీకటిని వెలుగును కలగచేయువాడు యెహోవాయే, కనుక భూమిని ఫలింప చేయువాడు యెహోవాయే, దానిని బీడుగా చేయువాడు యెహోవాయే. దేవునికి సోదరము, హల్లెలూయా. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సౌలు ఎందుకు చనిపోయాడు? అతని కుటుంబం అంతా కూడా ఎందుకు సంహరింపబడ్డారు అంటే, వారు దేవుని యొద్ద మరలా తిరిగి విచారణ చేయలేదు. దేవునికి సోదరము, హల్లెలూయా.